ఇంద్రవెల్లి సభకు అయిన ఖర్చు ఎంత, నిత్యం ఢిల్లీ వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్ చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకొని వెళ్తున్నారు, ఇదంతా ప్రభుత్వ ఖర్చుతో వెళ్తున్నారు కదా అని యూటర్న్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మారాడు అని చెప్పి చాలా అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ చేసింది. అమ్మ తల్లి, నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, భద్రాద్రి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు నీ పట్టుకొని పోయిండు మీ అన్న కొడుకు, ఆయన ఏ హోదాలో పోయిండో దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే వీటన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అస్సలు లేదని చెప్తా ఉన్నాను. ఈరోజు 100 కోట్లు 200 కోట్లు పెట్టి మీ సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి మీరు ఎట్లా ఎదిగారు అని అడుగుతా ఉన్నాను. అమెరికాలో అంట్లు దొమికినటువంటి వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని తిని కోట్ల రూపాయలు కోట్లకు పడగలెత్తి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈరోజు లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని లిక్కర్ రాణిగా పేరుంది. ఈరోజు బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు ఇది ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో పోయి ఈరోజు బయట పడ్డది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు విశ్వసించారు, మిమ్మల్ని బీజేపీ పార్టీని నమ్మలేదు కాబట్టే, మీరు చేసే మోసాలు గుర్తించారు కాబట్టే, మీరు చేస్తున్న ప్రజా దుర్వినియోగాన్ని ప్రజాధనం యొక్క దుర్వినియోగాన్ని గుర్తించారు కాబట్టే, పేదల గురించి పట్టించుకోవడం లేదు కాబట్టే ఈరోజు పేదల పాలన అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుందని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మళ్ళీ కూడా పార్లమెంట్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. నేను ఈ వేదిక మీద నుంచి కవిత గారిని చెప్తా ఉన్నాను, అమ్మ నిలబడు, మళ్ళీ నిజామాబాద్ నుంచి నిలబడతావా, ఒకవేళ ఆడ ఓడిపోయినా అని చెప్పి భయపడి ఇంకో దగ్గర నుంచి నిలబడతావా, ఎక్కడి నుంచి నిలబడతావో నిలబడతాలి, ఈసారి నిన్ను కూడా ఖచ్చితంగా మళ్ళీ ఈ తెలంగాణ ప్రజలు ఓడగొడతారు.